రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా విషయాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చర్యలు గత ప్రభుత్వానికంటే చాలా భిన్నంగా ఉన్నాయి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకల్లా విద్యుత్ రంగం పైన, సాగునీటి రంగం పైన, రోడ్లు, భవనాలు, గత ప్రభుత్వం తీసుకున్న అమలు చేసిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నింటి మీద సమీక్ష మొదలైంది. వీటితో పాటు అన్నిటికంటే గమనించాల్సింది ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేవాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఈ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు. చాలా గమనించాల్సిన విషయం ఇది. విద్యుత్ రంగానికి ట్రాన్స్కోకు, జెన్కోకు కార్యదర్శిగా నియమించిన రిజ్వీ, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు సామాజిక సమతూకం దాంట్లో కనబడేలా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. దీంతో పాటుగా ఫార్మాసిటీ రద్దు అంశం ఒకటైతే, రెండోది మెట్రో అలైన్మెంట్ మార్పు. ఇట్లా చాలా విషయాల్లో 7-8 రోజులలోనే ఇంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్ష చేయడము, తనదైన ముద్ర పరిపాలనలోనూ, తనదైన ముద్ర ప్రతి రంగంలో ఉండే విధంగా రేవంత్ రెడ్డి జాగ్రత్త తీసుకుంటున్నారు. వీటితో పాటుగా మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖల విషయంలో రివ్యూలు ప్రారంభమైనవి. ముఖ్యమంత్రితో పాటుగా వారు సమీక్షలో పాల్గొంటున్నారు. వాళ్ళు అధికారులను తమ సందేహాలు ఏమిటో వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 10 ఏళ్ల కింద ఉన్న అధికార యంత్రాంగం ఆలోచనలు మారాలని కొందరు మంత్రులు బహిరంగంగానే చెప్తున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు మారాలి, మారకుంటే కనుక ఇబ్బందులు తప్పవనే పరోక్షమైన హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా సాగునీటి రంగంలో కాళేశ్వరము, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు, రంగారెడ్డి ఇక్కడ ఈ ప్రాజెక్టులో జరిగిన పనిని, ఆ తర్వాత హెడ్వర్స్ కాకుండా కింద పని జరుగుతున్నది, చిన్న చిన్న ప్యాకేజీల పని జరుగుతున్నది, ఇది ఎట్లా ఇక్కడి నుంచి మొదలు పెడితే కనుక నిధుల కేటాయింపు నుంచి ఖర్చు అయ్యేంతవరకు రీఇంజనీరింగ్, రీడిజైన్, ఈ అన్నింటిపైన కూడా పునఃసమీక్ష చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అంటే ఆ మేరకు మంత్రులకు స్వేచ్ఛనిచ్చి వారికి వారుగా ఆ అంశాలు తీసుకొని చర్చించే విధంగా ఒక అవకాశం కూడా మనకు చాలా బలంగా కనబడుతున్నది. మీడియాలో కూడా మంత్రుల రివ్యూలకు సంబంధించిన విషయాలు వస్తున్నాయి. ఆ విద్యుత్ రంగం పైన జరిగిన రివ్యూ పైన, ఆ తర్వాత శ్వేతపత్రం విడుదల చేయాలి, ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం మొత్తం తీసుకున్న అప్పులన్నీ, ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉన్న మిగులు ఆదాయం ఎంత, రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు వచ్చిన అప్పు ఎంత, ఈ 9.5-10 ఏళ్ల కాలంలో కొత్తగా వచ్చిన అప్పు ఎంత, ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో మొత్తం 800,000 కోట్ల రూపాయలు వివిధ రంగాలపైన ఖర్చు అయింది, ఏ మార్గాల ద్వారా ఎంత అప్పు వచ్చింది, ఇట్లా సకల అంశాలపైన రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త హైకోర్టు భవన నిర్మాణం రాజనగర్లో జరుగుతుంది, 100 ఎకరాల కేటాయింపని, ఆ తర్వాత ఇట్లా చాలా ఒకటి నుండి కాదు, ఈ 8 రోజుల కాలంలోనే దగ్గర 10 నుంచి 20 వరకు అంశాలపైన చాలా కూలంకషమైన చర్చ జరుగుతున్నది. 6 గ్యారంటీల అమలు వాళ్ళు ఎన్నికల ముందు ఎట్లయితే చెప్పినారో, ఆ చెప్పిన దాని ప్రకారమే చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. 6 గ్యారంటీలలో ఉచిత ప్రయాణానికి సంబంధించింది, ఆరోగ్యశ్రీకి సంబంధించింది, ఈ విషయాలపైన ఒక అడుగు ముందుకు పడింది. ఇక రైతు బంధు, రైతు బీమాకు సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించింది వారు విధి విధానాలు తయారు చేస్తామని చెప్తున్నారు. ఇక విద్యుత్ రంగంలో ఉన్నది, గతంలో ఇచ్చింది ఎంత, 24 గంటల పాటు సింగిల్ ఫేజ్ కరెంటు ఉన్నదని, 10 నుంచి 12 గంటలు 3 ఫేజ్ కరెంటు ఉన్నదని, 24 గంటల పాటు కరెంటు, 3 ఫేజ్ కరెంటు లేదనే విషయం కూడా ఆయన బయటికి చెప్పడం, 81,000 కోట్లకు పైబడి విద్యుత్ సంస్థల అప్పుల్లో ఉన్నాయని. ఈ విద్యుత్ రంగానికి 10 ఏళ్ల కింద వరకు ఐఏఎస్లు ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్ దానికి సీఎండిగా ఉన్నారు, ఇట్లా కార్యదర్శిగా ఉన్నారు. ఇట్లా చాలా విషయాల్లో తనదైన ముద్ర రేవంత్ రెడ్డి వేస్తున్నారు. ఇది చాలా గమనించాల్సిన విషయం. అంటే తమ ప్రభుత్వం ఏం చేస్తున్నదో, ఎన్నికలకు ముందు చెప్పింది ఏమిటి, 10 ఏళ్ల కింద ఉన్న పరిపాలనకు ఇప్పటికున్న ఒక మౌలికమైన తేడా ఏమిటో చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చాలా బలంగా చేస్తున్నారు. పరిపాలనలో, ఆ తర్వాత ప్రజలను కలుసుకునే తీరులో ఒక మార్పు మనకు చాలా కనబడుతున్నది. ప్రజాభవన్లో దర్బార్ నిర్వహించడం, ప్రజల నుంచి నేతలు స్వీకరించడం, మంత్రులు అక్కడనే ఉండి అప్పటికప్పుడు వారి వినడం, వారి సమస్యలు వినడం, ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటారని ఒక భరోసా నమ్మకాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇందాక నేను మాట్లాడిన ఇన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ తనదైన ముద్ర ఉండే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలో సామాజిక సమతూకం, మంత్రివర్గంలో సామాజిక సమతూకం, ప్రభుత్వ మొత్తం పరిపాలన నిర్వహణలోనే సమతూకాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా, భవిష్యత్తులో తాము ఎట్లా ఉండబోతున్నామో కూడా రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తున్నారు. ఈ చెప్తున్నదంతా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ
లేదా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఇది అమలు చేస్తున్న తీరుకు ఒక ఉదాహరణగా మనం గమనించవచ్చు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద బహుశా ప్రభుత్వము ఇంకొకసారి దాన్ని రివ్యూ చేస్తే బాగుంటుందేమో. మహిళలకు మరీ ఉచితంగా బస్సు ప్రయాణం బాగలేదు అని విషయం మహిళల నుంచే వస్తున్నది. ఇదే సందర్భంలో 2,500 రూపాయలు ఇవ్వడం న్యాయసమ్మతమైనదే, ఎందుకంటే పేద ప్రజలకు ఆర్థిక సౌలభ్యం ఉండాలి, వారి అవసరాలు ఉంటాయి, వారికి క్వాలిటీ భోజనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, వారు మంచి బట్టలు తీసుకోవాలనుకుంటారు, లేదా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. ఇవాళ ఎంత తక్కువ ఉన్నా సరే ఒక మోస్తారు పట్టణంలో బతకాలంటే 10,000-15,000 రూపాయలు కావాలి, ఎంత తక్కువ ఎంత మామూలు జీవించాలన్నా సరే. ఈ 15,000 కావాలంటే కనుక ఈ ప్రభుత్వం ఇస్తున్న 2,500 రూపాయలు ఒక వారం రోజులు చేసే పని. ఈ వారం రోజుల పనికి ప్రభుత్వం పైన కొంత భారం పడవచ్చునేమో, కానీ కొన్ని లక్షల కుటుంబాలకు మంచి భోజనం ఇవ్వడానికి, కొన్ని లక్షల కుటుంబాలకు ఉన్నంత మేరకు సరే మంచి వస్తువులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. చిన్న వెసులుబాటే కావచ్చు, కానీ వారి లోపల గౌరవాన్ని తీసుకొస్తుంది, వారి జీవితం ఉన్నతంగా ఉన్న భరోసాను కూడా కల్పిస్తుంది. అట్ ద సేమ్ టైం మొత్తానికి మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అంటే కనుక ఈ ఉచిత బస్సు ప్రయాణంలో నెలకు 40-50 వేలు సంపాదించే వాళ్ళు, లక్ష సంపాదించే వాళ్ళు పోతారు. వెళ్ళడం వలన ఆ మేరకు పేదవాళ్ళకే అది లేదా ప్రభుత్వం మీద ఏదైనా భారం అవుతుంది తప్ప లేదని ఒక చర్చ బయట జరుగుతున్నది. సరే ఓకే, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లా ముందుకెళ్తో తెలియదు మనకు, కానీ ఇట్లా స్కీమ్ల వారిగా తీసుకున్నప్పుడు రైతు బంధు విషయంలో కూడా, రైతు భరోసా విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా ఒకటి, ఆ తర్వాత 10 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా ఒకటి, మొత్తము ఆ రెవెన్యూ వ్యవస్థనే సమూల ప్రక్షాళన చేయాలని ఒక చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ 6 గ్యారంటీల విషయంలో అనివార్యమైన అవసరమైన వారు కూడా గుర్తించి ముందుకెళ్లే అవకాశం కూడా బహుశా లేకపోలేదేమో చూడాలి. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి తనదైన ముద్రను కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కు భావించి తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో ఒకనొక మార్పు దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్పు చాలా స్పష్టంగా కనబడుతున్నది. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, సమీక్షలు జరుగుతున్న తీరు, సచివాలయంలో ఆయన రాత్రి పొద్దువేరుకు ఉండడం, మంత్రులు శాఖల వారీగా సమీక్షలు చేయడం, మంత్రులను నియోజకవర్గాలకు చెందిన ప్రజలు సచివాలయంలో కలుసుకోవడం, ఇవన్నీ ఇప్పటికి ఈ వారం 10 రోజుల కాలంలో మనకు కనబడుతున్న ఒకనొక దృశ్యం ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఇక 6 నెలలు ఎట్లా ఉండబోతున్నది, 7 ఏళ్ళు ఎట్లా తర్వాతి విషయాలు అవన్నీ, ఇప్పటికైతే ఒక నమ్మకాన్ని, ఒక భరోసాను, ఒక మార్పును చూపించే ప్రయత్నం చూపిస్తున్నా అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు మనకు అర్థమవుతున్నది.